వెల్కమ్ టు పిఎస్ విజయార్ న్యూస్. మన రాయి దేవికా చౌదరి గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళది రాజకీయ కుటుంబం, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా వాళ్ళ కుటుంబం వెంకటగిరి నియోజకవర్గంలో సేవలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ సేవలను గుర్తించి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అంటే స్పోక్స్ పర్సన్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఈరోజు రాబోయే ఎలక్షన్స్కి ఆమె సేవలు వినియోగించుకోవాలనే దృఢ సంకల్పంతో మన వెంకటగిరి సమన్వయకర్త, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆమెను ప్రపోజ్ చేయడం, ప్రపోజ్ చేసిన వెను వెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వడం అనేది మన వెంకటగిరి ప్రజలందరం హర్షించదగిన విషయం. ఎందుకంటే వాళ్ళది రాజకీయ కుటుంబం. మనకు తెలిసి గత 40-50 సంవత్సరాలుగా రాజకీయంలో వాళ్ళ కుటుంబం సేవ చేస్తున్న విషయం తెలుసు. ఇంకా దేవికా చౌదరి ఈజ్ ద పెక్యులర్ పర్సన్. ఈమె మహిళల్లో డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్. ఆమె మాట కానీ ఆమె పని కానీ ఆమె వ్యత్యాసంగా ఆ మహిళల్ని ఉత్తేజపరిచే విషయంలో ఆమెకి ఆమె చాటని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ జనాలతో మమేకమయ్యేటువంటి తత్వంతో ఆమె సేవలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం అని గ్రహించినటువంటి మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆమెని రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీలో రాష్ట్ర స్థాయిలో పెడితే దాని ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయడానికి ఆమె చాలా దోహదపడుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆమెకున్నటువంటి పర్సనాలిటీని ఆమెకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మన పార్టీకి ఎంతైనా అవసరమని చెప్పి రాష్ట్ర అధికార ప్రతినిధిగా సూచించడం, పార్టీ ఆమెని ఆ పదవిని ఇవ్వడం జరిగింది. నేను ఆమెకు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే పార్టీ పదవి అలంకారం కాదు, అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా ఆమె రాష్ట్ర స్థాయిలో పదవిని అందుకునింది. ఆ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆమెకి ఈరోజు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఆమెకి బాధ్యత ఇది అలంకారం కాదు, దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఈ బాధ్యతని ఈ క్షణం నుంచి బాధ్యతగా వ్యవహరించి వెంకటగిరి నియోజకవర్గంలో రామన్న చెప్తూ ఉంటాడు, నేను జిల్లా అధ్యక్షుణ్ణి, జిల్లాలో 7 నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది, కానీ నాకున్నటువంటి మళ్ళా ప్రత్యేకమైనటువంటి నా సెల్ఫిష్ ఏంటంటే నా వెంకటగిరి నియోజకవర్గంలో 7 ఎక్కువ మెజారిటీ రావాలని. అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజుటి నుంచి బాధ్యతలు తీసుకుంటున్న ఆమె రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలని ఆమె భుజస్కంధాల మీద వేసుకుంటూ దాంట్లో ఆమె సొంత నియోజకవర్గం అయిన వెంకటగిరిని అత్యధిక మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గంలో అందరికంటే మెజారిటీ తెప్పించాల్సిన బాధ్యత ఈరోజు మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉంది. మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. ఈరోజు ఏ పథకం ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, ఇంకా ఇల్లు ఇచ్చినా, లోన్లు ఇచ్చినా, అన్ని మహిళలకి పక్షపాత పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి అధికార ప్రతినిధిగా రాష్ట్ర పదవి తీసుకుంటున్న రాయి దేవికా చౌదరి గారు ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అన్ని పార్టీల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి ఆమె అహర్నిశలు కృషి చేయాలని. ఇది చాలా బాధ్యత కలిగిన పదవి. ఆమె స్థాయిని గుర్తించి రాష్ట్ర పదవికి పంపించినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి తెలుసు మంచి పాదాలు ఉన్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ జగన్.